ఆనాటి ఫోటోలను ఫేస్బుక్ లో చూడడం ఎలా? ఈ రోజుల్లో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో మన జీవితంలో సర్వసాధారణమయ్యాయి. వాటిని వాడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒకరి అభిప్రాయాలను, జ్ఞాపకాలను మరొకరితో పంచుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. ఇష్టమైన వారితో కలిసి మనం తీసుకున్న ఫోటోలు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేస్తుంటాం. దీంతో ప్రతిరోజు టన్నుల కొద్ది ఫోటోలు, అప్డేట్స్, వెబ్ పేజీలు, ఇతర ఆన్లైన్లకు సంబంధించిన ఐటమ్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు, టన్నుల కొద్ది ఫోటోలను లైక్ కొడుతూనే ఉంటారు. అయితే మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను మళ్లీ చూడాలనుకుంటే ఏం చేయాలి, వాటి గురించి తెలుసుకోవాలంటే ఎలా? దీనికోసం ఫేస్బుక్ కొత్త యాక్టివిటీ లాగ్ అనే అప్డేట్ ను తీసుకొచ్చింది. ఈ యాక్టివిటీ లాగ్ ద్వారా మీరు కొన్నేళ్ల క్రితం పోస్ట్ చేసిన ఫోటోలను, లైక్స్, కామెంట్స్ చూసే వీలుంటుంది. మీ మొబైల్ మరియు డెస్క్ టాప్ రెండింటిలోనూ యాక్టివిటీ లాగ్ చూసే అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయలేకపోయినట్లయితే మీ స్మార్ట్ ఫోన్ ఫేస్బుక్ యాప్ ను ఓపెన్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మూలలో 3 లైన్లలో ఉన్న మెను బటన్ నొక్కండి. తర్వాత మెను ఎగువన మీ పేరును ప్రెస్ చేయండి. ఇప్పుడు డిస్ప్లే పిక్చర్లో కిందున్న యాక్టివిటీ లాగ్ బటన్కు వెళ్ళండి. కొన్ని నెలలు లేదా సంవత్సరాల క్రితం జాబితాలో చేర్చిన యాక్టివిటీస్ను స్క్రీన్ తీసుకెళ్తుంది. ఇప్పుడు దానిపై ప్రెస్ చేయండి. పర్టికులర్ తేదీ, రేంజ్ కోసం మీ ఫేస్బుక్లో మీ అన్ని యాక్టివిటీస్ లాగ్స్ చూస్తారు. లైక్స్ కోసం సెర్చ్ చేస్తున్నందున స్క్రీన్పై బాగానే ఉన్న ఫిల్టర్ బటన్ నొక్కండి. తర్వాత లైక్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ లాక్ స్క్రీన్లో మీరు ఇచ్చిన నెల లేదా సంవత్సరానికి మీరు లైక్ చేసిన ప్రతిదీ చూడటానికి తేదీని నొక్కండి. మీరు లైక్ చేయకపోతే ఒక ఐటమ్ యొక్క కుడివైపున ఉన్న డౌన్ బాణం గుర్తును నొక్కండి. తర్వాత టాప్ చేయండి. ఫేస్బుక్ వెళ్ళి పైన ఉన్న మీ ప్రొఫైల్ పై నొక్కండి. మీ ప్రొఫైల్లో వ్యూ యాక్టివిటీ లాగ్ బటన్ పైకి క్లిక్ చేయండి. లైక్ ఫిల్టర్ చేయడానికి స్క్రీన్ ఎడమవైపున ఉన్న లైక్స్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు లైక్ చేసిన అన్ని పోస్టులను చూడొచ్చు. మీరు ఏదైనా అన్లైక్ చేసేందుకు ఎడిట్ బటన్ను ప్రెస్ చేయండి. దీంతో మీరు అన్లైక్ కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.